జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి. కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖంలో అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి. పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలి ముందు. కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము అంటే నేను 26th అదే రకంగా 27th జులై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను. ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు. 26th అదే రకంగా 27th జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి. అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి. ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శుక్రుడు రాశి పరివర్తన గురించి కాస్త సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. 6th జులై 2024 రోజున శుక్రుడు మిథున రాశిని వదిలేసి కర్కటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. మామూలుగానే శుక్రుడు జలతత్వ కారకుడు, అందులో జలతత్వ రాశి కర్కటక రాశి లోపల ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఈ శుక్ర ప్రభావం చాలా అనుకూలంగా చాలా ఉత్కృష్టంగా అయితే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ అలాగే ఎవరికైతే ప్రెజెంట్ ఈ టైం లోపల శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశ, శుక్ర ప్రంతర్దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకి ఈ శుక్రునికి సంబంధించిన శుభ ఫలితాలు తప్పకుండా పొంది తీరుతారు. దానికన్నా ముందు శుక్రునికి సంబంధించిన ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. శుక్రుడు ధనకారకుడు, అదే రకంగా శుక్రుడు సుఖభోగ కారకుడు. మీరేవైతే భోగాలు అనుభవించుతున్నారో, ఏవైతే మీరు సుఖాలు అనుభవించుతున్నారో ఆ దానికి అధిపతి శుక్రుడే. కాబట్టి జాతకంలో శుక్రబలం తప్పకుండా ఉండి తీరాలి. శుక్రబలం జాతకంలో లేకపోవడం అయితే ఇలాంటి జాతకుల దాంపత్య జీవితం కూడా అంత సరిగ్గా ఉండదు, ప్రేమ జీవితం కూడా అంత సరిగ్గా ఉండదు. దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఇలాంటి జాతకుడికి ఎలాంటి రసాల లోపల ఎక్కువ అనురక్తి అసలు ఉండదు. కాబట్టి శుక్రుడు బలంగా తప్పకుండా ఉండి తీరాలి. ఏదో ఒక రకం పైన ఏదో ఒక విషయం పట్ల కాస్త ఆసక్తి ఉండడానికి శుక్రబలం తప్పకుండా కావాల్సిందే. ఇప్పుడు చూసుకున్నట్లయితే శుక్రుడు జలతత్వ రాశి లోపల ప్రవేశించడం వల్ల దీని ప్రభావం అగ్నితత్వ రాశులకి అంత అనుకూలంగా ఉండదు. అగ్నితత్వ రాశులు ఏవేవిని ముందు చూసుకోండి. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వరకు ఏంటంటే కాస్త ఖర్చులు పెరుగుతాయి. మోక్ష త్రికోణ స్థానం లోపల శుక్రుని గతి స్థితి ఉండడం వల్ల కాస్త ఖర్చులు పెరుగుతాయి. అని ఈ రాశుల వారికి శుక్రుడు అంత యోగించడు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి శుక్రుడు అంత యోగించడు. కాబట్టి ఈ రాశుల వారికి రాబోయే రోజులు కాస్త ఖర్చులు చాలా ఎక్కువ పెరుగుతుంటుంటాయి, అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. మేషరాశి వారికి దాంపత్య జీవితం అంటే మీ వైఫ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం లోపల కాస్త ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. సింహరాశి వారికి ఎలా ఉంటారంటే సింహరాశి వారు చేసిన ప్రయత్నం లోపల విఫలం ఎక్కువ కనబడుతుంది. అని ఎవరైతే ఇల్లీగల్ పని చేస్తున్నారో వాళ్ళకి అందు లోపల కాస్త సక్సెస్ అయితే ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారు కనుక చూసుకున్న ధనుసు రాశి వారు షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా, కాస్త స్టొమక్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది ఈ మూడు రాశుల వారికి. అని ఈ మూడు రాశుల వారికి మంచి కూడా జరుగుద్ది కొన్ని విషయాల లోపల. సింహరాశి వారికి కాస్త ఖర్చులు పెరుగుతాయి, కానీ కుటుంబం లోపల మంచి కార్యం తప్పకుండా జరుగుద్ది. ధనుసు రాశి వారికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, కానీ ఇంతకు ముందు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. మేషరాశి వారికి ఏంటంటే అంటే మదర్ నుంచి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటాయి, కానీ కుటుంబం లోపల ఒక శుభవార్త మీరు తప్పకుండా విని తీరుతారు దాంపత్య జీవితానికి సంబంధించి. కాబట్టి ఈ శుక్రు పరివర్తన ప్రభావం మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి 1-10% శుభం ఉన్నట్లయితే 90-80% కాస్త ప్రతికూలంగా ఉండబోతుంది. ఈ ప్రతికూలం కూడా మీ తర్వాత మంచిగానే జరుగుద్ది. వృషభ రాశి, కన్యారాశి, అలాగే మకర రాశి వారికి శుక్ర ప్రభావం ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉండబోతుంది. వృషభ రాశి, కన్యారాశి, అలాగే మకర రాశి వారికి ఈ శుక్ర ప్రభావం బాగా ఉండబోతుంది. మీరు దాంపత్య జీవితం అని అనుకోండి, వ్యక్తిగత జీవితం లోపల డబ్బుకి సంబంధించిన ఏదైనా సమస్య అని అనుకోండి, లేకపోతే ఎవరైతే ప్రత్యేకంగా టూరిస్ట్ వర్కింగ్ చేస్తున్నారో, టూరిస్ట్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉందో వాళ్ళకు కూడా చాలా బాగా అనుకోండి. ఈ ప్రభావం, శుక్రుని ప్రభావం చాలా అనుకూలంగా అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. అంటే ఒక రకమైన క్రియేటివిటీ రాబోయే రోజుల్లో పెరగబోతుంది ఈ రాశుల వారికి. వృషభ రాశి,
కన్యారాశి, మకర రాశి వారికి కాస్త క్రియేటివిటీ పెరగబోతుంది. కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు, కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు. ఇక్కడ వృషభ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే హెల్త్ కి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. కానీ శుక్రుని ఒక ప్రభావం తెలుసుకోండి, షష్టాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే ప్రత్యేకంగా వృషభ రాశి వారు అంటే శుక్రునికి సంబంధించిన జాబ్ లోపల ప్రయత్నిస్తున్నారు, బ్యూటీ క్లినిక్ కావచ్చు, శుక్రునికి సంబంధించిన చాలా వ్యవసాయాలనే అందులో ఏదైనా చేస్తున్నట్లయితే అలాంటి వారికి అనుకూలమైన రిజల్ట్స్ పొంది తీరుతారు. ఇక్కడ కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల భాగ్యాధిపతి ఏకాదశ స్థానంలో ధనాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల దీన్ని మహాధని యోగం అయితే అంటారు. కాబట్టి కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో ఆర్థిక క్షేత్రాల లోపల మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉండబోతుంది. మరి ప్రేమ జీవితంలో కూడా మంచి ఫలితాలు అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు ఎదుర ఏ విధంగా కూడా శనితో సంబంధం లేకున్నట్లయితే ఈ గోచర సమయకాలం ప్రేమ జీవితం, దాంపత్య జీవితం, అదే రకంగా ఆర్థిక క్షేత్రాల లోపల కన్యారాశి వారు మంచి ఫలితాలు తప్పకుండా పొంది తీరుతారు. మకర రాశి వారు కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో జరుగుతున్న ఈ గోచరం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఒక విషయం తెలుసుకోండి, పంచమాధిపతి అదే రకంగా కర్మాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో గోచరం చేసుకోవడం, యోగ కారకుడు సప్తమ స్థానంలో గోచరం జరగడం, ఇది మకర రాశి వారికి చాలా చాలా మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉండబోతుంది. గతంలో ఏ పని అయితే మీరు సగంలో చేసి వదిలేశారో ఆ పని లోపల కాస్త రాబోయే రోజులు వేగం పెరగబోతుంది. అలాగే దాంతోపాటు ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ జీవితం పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అదే రకంగా ఇంకో విషయం ఏంటంటే వ్యాపారం లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక నడుస్తున్నట్లయితే ఆ వ్యాపారం లోపల మంచి స్థితి రాబోయే రోజుల్లో అయితే కనబడుతుంది. అంటే పెండింగ్ ఏవైతే మీ వర్క్స్ ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్స్ రాబోయే రోజుల్లో ముందుకెళ్తాయి, అని పని తప్పకుండా పూర్తిగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉండబోతుంది. మిథున రాశి, తులారాశి, అదే రకంగా కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశుల వారికి శుక్ర ప్రభావం కనుక పరిశీలించినట్లయితే ధన త్రికోణం లోపల జరగబోతుంది. ధన త్రికోణం లోపల శుక్రుని ఈ గోచర ప్రభావం జరగడం వల్ల పర్వాలేదు, వీళ్ళకి బాగానే ఉంటుంది. కాస్త కొన్ని విషయాల్లో కొన్ని రాశుల వారికి ప్రాబ్లం ఎక్కడంటే ఇక్కడ సారీ ఇక్కడ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కర్మస్థానం అంటే దశమ స్థానంలో శుక్ర గోచరం జరుగుతుంది. కాస్త కార్యక్షేత్రాల లోపల ఆడవాళ్ళ వల్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి. కానీ మరి అంత చిన్న ఇబ్బందులు అయినా కూడా మరి మీరు మీరు మరి అంత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని విషయాల లోపల మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ సింహరాశి వారు మరింత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ ఎందుకంటే షష్ఠ స్థానం జరుగుతున్న ఈ గోచర ప్రభావం మీకు కాస్త కొన్ని విషయాల లోపల ఆడవాళ్ళతో శత్రుత్వం పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. ఆడవాళ్ళతో దూరంగా ఉండండి, మిగతాని మంచిగా జరుగుతాయి. తులారాశి వారికి కనుక చూసుకుంటే తులారాశి వారికి కర్మక్షేత్రాల లోపల ఈ గోచరం జరగబోతుంది. అంటే ధన త్రికోణం సెకండ్ హౌస్, సిక్స్త్ హౌస్ అండ్ టెన్త్ హౌస్ లోపల శుక్ర ప్రభావం ఉండడం వల్ల ఈ తులారాశి వారికి టెన్త్ హౌస్ తో శుక్రుని సంబంధం ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాస్త కార్యక్షేత్రాల లోపల అనుకోకుండా పొరపాటులు ఎక్కువ జరిగే అవకాశం ఉండబోతుంది. అండ్ కుటుంబం లోపల ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణం కాస్త మీ వల్ల కావచ్చు, మీరు ఎవరైతే ఎక్కువ నమ్మారో వాళ్ళ వల్ల కావచ్చు, కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటే అది కాస్త మీరు సర్దించుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. కానీ శుక్రుడు దశమ స్థానంలో రావడం వల్ల లగ్నాధిపతి ఉండడం వల్ల మంచి విషయమే, కాస్త పని లోపల మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో కాస్త బిజీ ఎక్కువ అయితే మీరు అవ్వబోతున్నారు. మిథున రాశి వారి కనుక చూసుకుంటే ద్వాదశాధిపతి ధన స్థానంలో గోచరం జరగడం వల్ల కాస్త రాబోయే రోజుల్లో ఖర్చులు ఎక్కువ పెరగబోతున్నాయి మిథున రాశి వారికి. ఈ ఖర్చులు ఎలా ఉంటాయంటే అనవసరమైన ఖర్చులు ఉండబోతున్నాయి. బికాజ్ ఎందుకంటే పంచమాధిపతి ద్వాదశాధిపతి ధన స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల ఈ ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఎందుకంటే తెలుసుకోండి. తృతీయ స్థానంతో ఏదైతే గ్రహ సంబంధం ఉందో ఈ తృతీయ స్థానానికి శనిదేవుడు చూస్తున్నాడు. కాబట్టి అక్కడి నుంచి ద్వాదశ స్థానం చూస్తున్నట్లయితే ధనస్థానం అంటే సెకండ్ హౌస్ వచ్చింది. ఆ సెకండ్ హౌస్ లోపల ద్వాదశాధిపతి ఉండడం వల్ల కాస్త ఈ ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఉండడం వల్ల అంటే డబ్బు వస్తుంది, డబ్బు వల్ల ఇబ్బంది లేదు. కానీ ఖర్చు ఏదైతే మీరు చేస్తారో అది అనవసరం. ఇప్పుడు అవసరం లేకున్నప్పుడు ఖర్చులు రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు. కాబట్టి ఆలోచించి ఖర్చులు చేయండి. ఏ మీది కోరికలు చాలా ఉంటాయి, మనిషి కోరికలు ఎప్పుడూ అంతమవ్వు. కానీ ఇప్పుడు మనకి ఏదైతే అవసరం ఉందో అది చూసుకోండి తప్ప అనవసరమైన వస్తువులు అనవసర దానిపైన ఖర్చు పెట్టినైతే కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కర్కటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే శుక్ర రాశి పరివర్తన ప్రభావం ఈ రాశిల వారికి చాలా బాగుండబోతుంది. కర్కటక రాశి వారు అనుకోండి, కర్కటక రాశి అధిపతి మీ రాశి లోపలే శుక్ర ప్రభావం జరగబోతుంది. ఏకాదశాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి మీ రాశిలో గోచరం చేసుకోవడం ఇంత పూర్వం మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఈ 10 అంటే 26
31 వరకు ఈ గోచరం జరగబోతుంది కర్కటక రాశి లోపల. కాబట్టి ఈ రోజు 26 డేస్ ఏవైతే ఉన్నాయో ఈ కర్కటక రాశి వారికి చాలా బాగుండబోతుంది. శుక్ర గోచరం మీ రాశిలో ఉండడం ఇది చాలా అద్భుతం, చాలా మంచి విషయము. ధనాధిపతి ధన లాభాధిపతి ధన రాశి లోపల గోచరం చేసుకోవడం, దీని మహాధన యోగం అంటారు. ఆర్థిక క్షేత్రాల లోపల అభివృద్ధి కనబడుతుంది. పెళ్లి జీవితం లోపల, దాంపత్య జీవితం లోపల కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉండబోతుంది. సంతాన యోగం కూడా కనబడుతుంది ఇక్కడ ఈ కర్కటక రాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారు కనుక చూసుకుంటే భాగ్యస్థానం శుక్ర గోచరం ఏదైతే జరుగుతుందో ద్వాదశాధిపతి, అదే రకంగా సప్తమాధిపతి భాగ్యస్థానంలో గోచరం. ఇది ప్రత్యేకంగా వివాహ కోసం పెళ్లి కోసం చాలా చాలా అనుకూలమైన సమయం అయితే ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి. అదే రకంగా కుటుంబ లోపల కొన్ని శుభ మాంగళిక కృత్యాలు తప్పకుండా జరుగుతుంటాయి. కొత్త కొత్త వ్యక్తులతో సంబంధాలు కూడా రాబోయే రోజులు చాలా పెరగబోతున్నాయి. లైఫ్ లోపల కొన్ని అంటే లైఫ్ లోపల మీరు ఏవైతే కోల్పోయారో కొన్ని విషయాల లోపల అంటే దాని నుంచి మళ్ళీ రిటర్న్స్ మీరు గిఫ్ట్ అయితే మీరు తప్పకుండా పొంది తీరుతా, అంటే మీరు ఏవైతే ఖర్చు చేశారో దానికి బెనిఫిట్స్ మీకు తప్పకుండా జరిగి తీరుతాయి. ఇక మీనరాశి వారు కనుక చూసుకుంటే పంచమ స్థానం లోపల శుక్ర గోచరం ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా చాలా బాగా చెప్పుకోవచ్చు. తృతీయాధిపతి పంచమ స్థానంలో గోచరం చేసుకోవడం, దాంతోపాటు అష్టమాధిపతి కూడా పంచమ స్థానంలో గోచరం చేసుకోవడం. ఎవరైతే జ్యోతిష్యులు మీనరాశి వారు ఉన్నారో వాళ్ళకి గోచర సమీకారం చాలా బాగుండబోతుంది. పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. సంతాన యోగం ఉండబోతుంది. అదే రకంగా ఒక విషయం తెలుసుకోండి, ప్రేమ జీవితంలో ఉన్నవారు మీనరాశి వారు ఎవరైనా కానివ్వండి, కాస్త కొన్ని విషయాల లోపల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉండబోతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రేమ జీవితంలో. మిగతా అన్ని చోట్ల శుక్రుడికి సంబంధించిన వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా ప్రొఫెషనల్ కావచ్చు, అందులోపల మీరు మంచి ముందు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ మీనరాశి వారికి. ఇక్కడ ఎవరికైతే శుక్రుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో వాళ్ళు ఒక పని చేయండి, మీ ఇంట్లో ఉన్న స్త్రీలు ఎవరైనా కావాలండి ముందు వాళ్ళని గౌరవించండి. రెండోది, ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళండి, ఆ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ 27 ప్రదక్షిణలు చేయండి, 27 ప్రదక్షిణలు చేయండి. మూడోది, ప్రతిరోజు తెల్ల ఆవుకి ఏదైనా పదార్థం తినిపించండి. తీపి పదార్థం తినిపిస్తే మరీ మంచిది. ఒకవేళ అలాగంకా లేకపోయినైతే ఇంట్లో ఏవైతే మీరు రొట్టెలు కావచ్చు, ఇంట్లో ఏదైనా కావచ్చు మీరు చేస్తున్నట్లయితే అది ఆవుకి మీరు తప్పకుండా ప్రతిరోజు తినిపించండి. మంచి శుక్రుని శుభ ఫలితాలు మీరు తప్పకుండా పొంది తీరుతారు. శ్రీమాత్రే నమః.